నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి షేక్ హయాత్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి షేక్ హయాత్ గారు. నమస్కారం అండి. నిర్మల్ జిల్లాలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? జిల్లా అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి చెప్పండి. నిర్మల్ జిల్లాలో కోవిడ్ పరిస్థితి పూర్తిగా తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిర్మల్ జిల్లాలో ప్రతిరోజు 25 ఆరోగ్య కేంద్రాలతో పాటు ఉప ఆరోగ్య కేంద్రాల్లో కూడా 1000 నుంచి 1500 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తుండగా అందులో కేవలం 2 లేదా 3కి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కాబట్టి నిర్మల్ జిల్లాలో పూర్తిగా కోవిడ్ పరిస్థితి తగ్గిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన 536,000 మందికి మొదటి విడతగా ఇంజక్షన్లు ఇచ్చారు. అలాగే రెండో విడతలో 494,000 మందికి డోజులు కూడా ఇచ్చారు. అదే విధంగా బూస్టర్ డోజుల కింద 24,671 మందికి టార్గెట్ ఇవ్వగా అందులో నుండి 9,346 మందికి ఇచ్చారు. ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నిర్మల్ జిల్లాలో రైతులు రబీలో ఏ పంటలు వేసుకున్నారు, వేసిన పంటలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ పరంగా జిల్లా వ్యవసాయ అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? నిర్మల్ జిల్లాలో రబీలో రైతన్నలు 2,24,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 62,000 ఎకరాల్లో శనగ పంట, అదేవిధంగా 22,000 ఎకరాల్లో మొక్కజొన్న, 5,000 ఎకరాల్లో జొన్న, 300 ఎకరాల్లో పప్పు దినుసుల పంటలు, అదేవిధంగా 13,000 ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ గారు వెల్లడించారు. అదేవిధంగా వీళ్ళకి కావలసిన మందులు కానివ్వండి, ఎరువులు, అదేవిధంగా పిచికారి మందులు కూడా అన్ని సౌకర్యాలు రైతులకు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ వెల్లడించారు. ఇక మూడవ విడత కోవిడ్ తర్వాత నిర్మల్ జిల్లాలో విద్యా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి? అలాగే నిర్మల్ జిల్లాలో ఉన్న అంగన్వాడీ సెంటర్లు ఎలా పనిచేస్తున్నాయి? కోవిడ్ లాక్డౌన్ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఉన్న 834 ప్రభుత్వ పాఠశాలలు, అదే విధంగా ప్రైవేట్ పాఠశాలలు 212 యథావిధిగా కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంపూర్ణంగా జాగ్రత్తలు తీసుకుంటూ సజావుగా పాఠశాలలు కొనసాగుతున్నట్లు జిల్లా ఎడ్యుకేషన్ అధికారి రవీందర్ తెలిపారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఉన్న 926 అంగన్వాడీ సెంటర్లు కూడా పూర్తిగా పనిచేస్తున్నాయి. ఇందులో 816 మెయిన్ సెంటర్లు, అదేవిధంగా 110 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇటు చిన్నపిల్లలకి, అటు బాలింతలకి, గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గుడ్లు కానివ్వండి, పాలు, బాలింతలకు పౌష్టిక ఆహారం, బాలామృతం లాంటి అన్ని అందుబాటులో ఉండి వాళ్లకు దగ్గరుండి ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కోవిడ్ కి సంబంధించిన సలహాలు, సూచనలు చేస్తూ నిర్మల్ జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి గారు తెలిపారు. ఇక నిర్మల్ జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు ఏ విధంగా చేరవేస్తున్నారు, దీనిపై జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటి? నిర్మల్ జిల్లాలో ఆత్మ నిర్భర్ భారత్ కింద వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారస్తులకు 10,000 నుంచి 20,000 చొప్పున రుణాలను అందజేసి వాళ్లకు ఇంకింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, ఫసల్ బీమా యోజన కింద అనేక పథకాలను ప్రవేశపెట్టి వాళ్లను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు బంధు పేరు మీద, అదేవిధంగా రైతు బీమా, డబుల్ బెడ్రూమ్, ప్రతి ఒక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ చేరవేరే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా, అలాగే గిరిజన తాండాల్లో కూడా అవగాహన కల్పించి వారికి పూర్తిగా అందే విధంగా చూస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లాలో ఈ కోవిడ్ పరిస్థితుల సమయంలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, ఇంకా జిల్లాలో ఉన్న ఇతర ఆలయాల్లో ఆలయ అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటి చెప్పండి. నిర్మల్ జిల్లాలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ప్రత్యేక దేవాలయం. ఇది దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. కాబట్టి ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. అలాగే చిన్నపిల్లలకి అయితే అక్షరాభ్యాసం ఇక్కడి నుంచే మొదలు పెడతారు. అదే విధంగా ఇప్పుడు శివరాత్రి సందర్భంగా కూడా అనేక శివాలయాల్లో, సాయిబాబా టెంపుల్లో కోవిడ్ కు సంబంధించిన ప్రత్యేక చర్యలు తీసుకుంటూ దర్శనాలను అనుమతిస్తున్నారు. ఇదండి నిర్మల్ జిల్లా నుంచి షేక్ హయాత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.